దేవన్ గారికి నా శుభోదయం, ఉదయ శుభోదయం తెలియజేస్తున్నా. అదే ఇంతకుముందు చెప్పారు వాసుదేవన్ గారు, మీరు కూడా సౌత్ ఆఫ్రికాలో ఉన్నట్టు, మీరు కూడా సౌత్ ఆఫ్రికాలో అక్కడ వారు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరు కూడా పక్కన ఉన్నట్టు మీరు కూడా మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతోంది, నేను మాట్లాడతా. నా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సమాచారం మాత్రమే నేను మీకు షేర్ చేశాను. చౌదరి గారు కూడా ఫ్లైట్ లో పోయినట్టు, అంటే ఆ ఫ్లైట్ లో ఏ స్పెషల్ ఫ్లైట్ లో వారు కూడా పోయి డబ్బు తీసినట్లే మాట్లాడారు. ఫ్లైట్ అవకాశం లేదు. అదే అవకాశం వస్తుందిలేండి చౌదరి గారు, మీకు కూడా అవకాశం వస్తుంది. కానీ ఇటువంటి ఈ అదాని విషయంలో గానీ దీంట్లో ఒక చిన్నగా మనం ఒకటి ఇంగ్లీష్ లో సామెత ఉంటుంది సార్, అఫెన్స్ ఈజ్ బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నది అదే. ఒక అదానీ గారి గురించి కొస్టు మనం జనరల్ గా అంటే మా ప్రజలకు అందరికీ తెలిసిండేదే, కానీ ఒకసారి తెలియదు అందరికీ తెలిసేటట్టుగా ఒక చిన్న రెండు విషయాలు మాట్లాడుకుంటే, బేసిక్ గా ఇక్కడ ప్రజలందరూ గమనించాలి, ఇక్కడ అదానీతో కానీ అదానీ గవర్నమెంట్ తో కానీ ఒప్పందం కాదు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో సెస్తో ఏపీ గవర్నమెంట్ కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ సెస్ అనేది, దాంతో తీసుకున్నా. ఇక్కడ అదానితో ఒప్పందం కాదనేది బాగా గమనించాలి. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే, ఈ 1700 పోయింది, 1400 పోయింది, 1700 కోట్లు ఇచ్చారు అంటారు. కానీ ఇప్పుడు టీడీపీ గత ప్రభుత్వంలో 2014-19 చూస్తే 5 రూపాయల 10 పైసలతో అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్, 5 రూపాయల 10 పైసలతో అప్పట్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని 2 రూపాయల 49 పైసలతో చేశారు. అంటే నియర్లీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారు. అంటే ఎవరన్నా తగ్గిస్తే కమిషన్ ఇస్తారండి? అదేదో 5 రూపాయలను 8 చేసింటే దానికి ఇచ్చేవారు, కానీ ఆ 5 రూపాయల 6 రూపాయల 10 పైసలతో కొనేదాన్ని 2 రూపాయల 49 పైసలతో చేసిన దాన్ని అదానీ గారు ఎందుకు ఇస్తారు కమిషన్లు అనేది ఒకటి గమనించాలి. అదే కూడా చూస్తే ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ తో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 6 రూపాయల 99 పైసలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి, 6 రూపాయల 99 పైసలు. అంటే ఇక్కడ ఏమైతాంది, ఈ డబ్బు అంతా కూడా అప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అమౌంట్ అంతా కూడా దాదాపు 26,000 కోట్ల రూపాయల్ని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5th ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు వస్తే, 15th ఫైనాన్స్ కమిషన్ లో డబ్బులు వస్తే సర్పంచులంతా కూడా ఆవేదన చెందారు. ఈ సర్పంచులకు వచ్చిన డబ్బులంతా కూడా ఈ 5th ఫైనాన్స్ కమిషన్ రూపంలో వారు చేసిన అప్పులన్నీ 26,000 కోట్ల రూపాయల అప్పులు పట్టుకోవడం జరిగింది. అంటే అన్ని కూడా దాంట్లో నుంచి తీసేశారు. దాదాపు ఇటువంటి దాన్ని 5 రూపాయల 10 పైసల నుంచి హైప్ చేస్తే డబ్బు వస్తుంది, కానీ తగ్గిస్తే ఎలా డబ్బు వస్తుంది అనే అంశాలని ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారికి చాలా చక్కటి అవకాశం ఇది, ఎందుకంటే అదానీ గారితో అదానీ గారిని సిబిఐ ఇన్ఫర్మేషన్ సిబిఐ అదానీ గారితో కోరితే ఉండేటివన్నీ బయటకు వస్తాయి. ఎటువంటి ఎక్కడ కూడా తగ్గించడం వల్ల రాజ్యాంతం ఎందుకు తగ్గించారు, ఎక్కించింటే రాజ్యాంతం చేయాలి. కానీ ఇటువంటి విషయాలంతా కూడా గమనించాలి ప్రజలంతా కూడా. అదానీ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే మిగతావంతా కూడా లాగితే తీగ లాగితే దొంగ లాగితే అందరూ వస్తారు బయటికి అనే విషయాన్ని గమనించాలి. ఇంకొకటి ఒక 3 అంశాలు ఉన్నాయి వాసుదేవన్ గారు, ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి ఒక వారి యొక్క పీరియడ్ లో కోలాతో చంద్రబాబు నాయుడు గారిన కోలాటం గురించి కానీ, మరి కార్తికేయంతో ఆడిన కథకళి కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్ కానీ, అంటే ఇవంతా కూడా మొత్తానికి చూసుకుంటూ వస్తే కోలా కృష్ణమూర్తి గారు, కృష్ణమోహన్ అనేవారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు దాదాపు చంద్రబాబు నాయుడు గారికి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను, వారు కొడుకు మరి లోకేష్ గారు చదివిందంతా అమెరికాలోనే చదివారు అని చెప్తూ ఇంకా ఏవేవో కథనాలు చెప్పారు. అవంతా కూడా మనకొద్దు. ఇప్పుడు అన్ని అంశాల గురించి ఈ రెండు గురించి మాట్లాడుకుంటే, కోలా కృష్ణమోహన్ గారు బయటకు వచ్చి తెలియజేశారు, అంటే వారు పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో వచ్చి, ఇప్పుడు అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పలేదు, అప్పట్లో కోలా కృష్ణమూర్తి గారు బయటకు వచ్చి ప్రెస్ లో ఇట్లా 10 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అభూత కల్పనలు, నా మీద ఒక ప్రెస్ మీడియా మాత్రమే నన్ను ఇలా చేస్తుంది అని తెలియజేశారు. ఇప్పుడు కూడా అది ఎందుకు జరగకూడదు?
ఇప్పుడు కూడా అప్పుడు ఒక పత్రిక అయితే ఇప్పుడు 4 పత్రికలు ఏళ్ళు చూపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వైపు. అంటే అప్పుడైతే అట్లా జరగచ్చు, ఇప్పుడైతే ఇట్లా జరగకూడదా? ఏవి కూడా అన్ని అభియోగాలు మాత్రమే. ఈ అభియోగాలు ఈ అభియోగాలు అన్ని కూడా మన ఇతను చూసి మన ఇతను వచ్చారు మన నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికే కార్తికేయంతో ఆడిన కథకళి అవంతా కూడా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా వారు ఉన్నప్పుడు అక్కడ సింగపూర్ లో ఇక్కడ సింగపూర్ టౌన్షిప్ అనే నిర్మాణం చేయాలని చెప్పి ఈ యొక్క మనకు కొత్తగా ఏర్పడినటువంటి రాజధానిలో చేయాలనుకున్నారు. అంటే అటువంటి వ్యక్తితో కూడా ఇటువంటి ప్రయాణము ఏ విధంగా మనకు సూచిస్తుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి, ఇవన్నీ ఇక్కడ మాట్లాడటం కాదు. స్కిల్ డెవలప్మెంట్ తో ఆడిన స్నేక్ డాన్స్ సార్. ఈ స్కిల్ డెవలప్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారి ఈడీ టీడీపీ పార్టీ